ఇవాళ నేను ఆ దుష్ట చతుష్టయాన్ని ఒకటే అడుగుతున్నాను. బాబుకు దుష్ట చతుష్టయాన్ని దత్తపుత్రుడికి ఇవాళ సవాల్ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే వారెందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదు అని వాళ్ళు భావిస్తే పొత్తుల కోసం ఎందుకు వీళ్ళంతా వెంపర్లాడుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేని వీరంతా కూడా మన ప్రభుత్వం మీద రాళ్లు వేస్తా ఉన్నారు. వీరిని మరోసారి అడుగుతా ఉన్నా, ఎన్నికల బదిలో మనందరి ప్రభుత్వాన్ని మంచి చేసిన మనందరి ప్రభుత్వాన్ని 175 నియోజకవర్గాలు ఒంటరిగా పోటీ చేసే సత్తా, దమ్ము, ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ. ఎన్ని కుతంత్రాలు పడినా కూడా చివరికి మంచి గెలుస్తుంది. రామాయణం చూసుకున్న అదే కనిపిస్తుంది, భారతం చూసుకున్న అదే కనిపిస్తుంది, బైబుల్ చదివిన అదే కనిపిస్తుంది, ఖురాన్ చదివిన అదే కనిపిస్తుంది. చివరికి గెలిచేది మంచి చేసిన వాడే గెలుస్తాడు అని చెప్పి. ఏ సినిమాకు వెళ్ళినా కూడా ఆ సినిమాలో నచ్చేది హీరోనే నచ్చుతాడు, కానీ విలన్లు నచ్చరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని, కొండంత అండగా నిలబడిన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు, నా నిరుపేద అవ్వాతాతలు, నా అక్క చెల్లెమ్మలు, నా రైతన్నలు, వీరందరూ కూడా నిండు మనసుతో నాకు తోడుగా నిలబడాలని